రహమాన్ అండి నా పేరు. మూడో వార్డు నూజివీడు పాతపేట. నూజివీడు పాతపేట. ఈరోజు మూడో వార్డులో కౌన్సిలరు మున్షీ గారు తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. ఆయన ఆవిడ మిస్సెస్ ఇద్దరు కలిసి వెళ్ళారు, మిగతా ఎవరూ వెళ్ళలేదు. కార్యకర్తలు అందరూ, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ముస్లిమ్స్ అందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉన్నాం. మేమంతా వైసీపీ పార్టీకే పనిచేస్తాం. వాళ్ళిద్దరే వెళ్ళింది, ఎవరూ వెళ్ళలేదు వాళ్ళతో పాటు. ఈరోజు మీరు చూసే ఉంటారు ఫోటో, ఆయన వాళ్ళ మిస్సెస్ తప్ప ఇంకెవ్వరు వెళ్ళలేదు. వాళ్ళు ఈ పేటలో కూడా ఉండట్లేదు. మూడో వార్డులో బయటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే అక్కడ మా మూడో వార్డులో అయితే వాళ్ళు ఉండట్లేదు. కార్యకర్తలు అందరూ వైసీపీకి పనిచేస్తున్నారు. నాయన గారితో ఉన్నారు, చంద్రయ్య గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. మూడో వార్డు కార్యకర్త అండి, మైనార్టీ ప్రెసిడెంట్ అండి, వైఎస్ఆర్ మైనార్టీ ప్రెసిడెంట్. అయితే ఇంకో విషయం, తెలియని విషయం ఏంటంటే సార్, ఈ వార్డులో 75% ముస్లింలు ఉన్నారు సార్ ఓటర్లు. ఇది గత రాజశేఖరి హయాం 2004 నుంచి కూడా వన్ సైడ్గా ప్రతి ఒక్కరు ఒక పని చేస్తున్నారు. ఏదో 10% 15% తప్ప బయటికి వెళ్ళేవాళ్ళు లేరు. పోతే ఈ మున్షీ కూడా మైనార్టీ సీట్లు కాబట్టి ఇది ఈయనకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. బీసీ కాబట్టి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. మనిషి రూపాయికి అమ్ముడిపోయాడు. మూడు వంతులు మునిగిపోయినా నామం ఎక్కాడు. ఇది గ్రహించాలి. ముస్లిం మతం ఏకంగా ఏకదాటిగా నాయనగారు నాయకత్వంలో, సత్యనారాయణ గారి నాయకత్వంలో జగన్ అంటే పడిసేస్తారు సార్ ముస్లింలు. ఎందుకంటే బీజేపీని కలుపుకున్న తెలుగుదేశం పార్టీకి కలిసిన వాళ్ళతో మేము ఓట్లు వేయరు సార్ వన్ సైడ్గా. కాబట్టి ఇది వన్ సైడ్ ఓటింగ్ అనేది ఒకళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళినంత మాత్రాన ఇది కేవలం ఒకళ్ళు కూడా మారల. ఆల్రెడీ ఇవాళ జనం వచ్చారు, రేపు ఇంకా చూపిస్తాం జనం మెజారిటీ. నామినేషన్లో మెజారిటీ బాగా చూపిస్తామండి. ముస్లిం సామాన్యంగా 99% మారదు సార్, ఇది పక్కా. ఎందుకంటే బీజేపీతో కలిశారు కాబట్టి తీసుకెళ్ళి తెలుగుదేశం వాళ్ళని తీసుకెళ్ళి నామ ఆల్రెడీ ముందు మునిగిపోయింది నామ ఇది. అది ఎక్కాడు మరి ముందు వెళ్తాడు దేవుడికి. పేరు షేక్ సలీం అండి. మూడో వార్డు కార్యకర్తనే అండి. వైఎస్ఆర్ పార్టీ నాయన్ గారు పార్టీ అండి. మేము చెప్పేది ఒకటేనండి, మాకు బీజేపీ టీడీపీ జనసేన మూడు కూడా 4% తీసేస్తారన్నాడు ఈ రిజర్వేషన్. ఈ ఎలా వెళ్ళాడో, ఎలా రకంగా అమ్ముగుడిపోయాడో ఈ మూడో వార్డు కౌన్సిలర్ ఎలా మునిషి ఎలా అమ్ముడిపోయాడో, ఎలా చేశాడో, ఇంత ఇది మా నవాబులకి ఇంత పేరు చెడ్డు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని ఇది చేశాడు. అందుకే నాయన్ గారి దగ్గరికి వచ్చాం. వచ్చి ఈ రకంగా మన అందరం కలిసి ఒక ఇదిగా మా పేటలు అందరం కలిసి వచ్చి ఒక ఇదిగా మాట్లాడుతున్నామండి. మంచి డబ్బులు అమ్ముడిపోయాడు. అమ్ముడిపోయాడండి. ఏమండి అది కనుక రేపు రోజున నామినేషన్ చేస్తున్న నాయన్ గారు మాకు చాలా బాధ వేసి మా పేటలో మొత్తం కలిసి ఏకంగా ఇక్కడికి వచ్చి నాయన్ గారికి ఇది చెప్పి అంత ఇదిగా మాట్లాడి ఆయన రేపు పొద్దున్న నామినేషన్కి మేమందరం అంత కట్టకట్టి ఉన్నామండి. ఆడొక్కడే వెళ్ళాడండి, భార్య వాళ్ళిద్దరే వెళ్ళారు. ఎలాంటిది ఇది లేదండి మా పేటలో. మొత్తం వైఎస్ఆరే, మొత్తం నాయన్ గారు కట్టకట్టి పోర్పట్టని తీసేస్తా అన్నారండి. అయినా ఆడు వెళ్ళాడంటే యదవాది, మనిషికి ఇది అయిపోవాలి. తేజస్ హుసేన్ అండి. నేను మూడో వార్డులో ఉంటాను. గత పోయిన ఎలక్షన్లో జరిగింది, వ్యక్తిగతంగా గెలిచింది మున్షి ఒక్కరే కాదండి, ఆ ప్యాట్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త సహకారాలతో గెలిచిందేనండి. ఆ నూజివీడులో పాతపేట మసీదు దగ్గర బీజేపీ నమ్మి వాళ్ళతో వెళ్ళిన వాళ్ళకి ఎవరూ సహకరించరు. మేము వాళ్ళతో మా చెంటినాయన గారితోనే ఉంటున్నాము. వ్యక్తిగతంగా ఆయన గెలిచింది ఏమీ లేదు. మన నూజివీడులో చెంటినాయన గారు, మన పైన ఉన్న జగన్ గారిని చూసి మాత్రమే, ఆ జెండాని చూసి మాత్రమే ఓటేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ మా పేటలో ఉన్నారండి. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినంత మాత్రాన మా పేటలో నుంచి ఎవ్వరు వెళ్ళినట్టు కాదు. ఒక్కళ్ళు కూడా అటువైపు వెళ్ళినట్టు మీ దగ్గర ఒక ప్రూఫ్ కూడా లేదు, రాదు కూడా. మేమందరం చెంటినాయన గారితోనే ఉన్నాము, చెంటినాయన గారితోనే పనిచేస్తాము. ప్రతాప్ నాయన గారి ఆధారంలోనే మేము నడుస్తాము. ఆయన చెప్పినట్టుగానే మేము మసులుకుంటాము. మా పైన జగన్ గారిని మళ్ళీ సీట్లో కూర్చోపెట్టాల్సిన ప్రతి ఒక్క బాధ్యత మా ప్రతి ఒక్కరి మీద ఉందండి. బీజేపీని నమ్మి ఎవరు ఓటు వేయరండి ముస్లింలు, అదొకటి గమనించుకోండి మీరు. ధన్యవాదాలు.
సయ్యద్ మిర్జావలి అండి. మేము చండి నాయన గారిని, మా ప్రతాప్ నాయన గారిని నమ్మి మా ఏరియాలో ఒక ముస్లిం వ్యక్తి మున్షి గారిని గెలిపించుకున్నామండి. ఆయన అందరికీ వెన్నుపోటు పొడిచి తెలుగుదేశానికి అమ్ముడుపోయారండి. ఆయన బీజేపీ జనసేన 100 మంది పురుగులు వచ్చినా మా ఊడే ఏం లేదు, మనకు వచ్చేది జగనన్న ఫ్యాన్స్ ఒకటే. మళ్ళీ జగనన్నని సీఎంగా చూసి మన ప్రతాప్ నాయన గారిని ఎమ్మెల్యే గారి సీట్లో కూర్చోబెడతాం మన అందరి బాధ్యత అండి. ఓకే, థ్యాంక్ యూ.